ఉద్యమాలు జనం గుండెల్లో నుంచి రావాలి, పార్టీల మాటల్లో నుంచి రాకూడదు. ఉత్తరాంధ్ర రాయలసీమ ఆ మధ్యకాలంలో గర్జనలు ప్రారంభించారు. వెరీ గుడ్. ఆ ప్రాంతాల ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం ద్వారా వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి ఆకాంక్షని రగిలించడంలో తప్పులేదు. కానీ రగిలించిన ఆకాంక్షల్ని చల్లార్చడం కష్టం. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యమాలు ఇంకోటి. ఎందుకంటే ఎక్కువ ఆశ పెట్టేస్తున్నాం అక్కడ. ఇది నెంబర్ 1. రెండవది, చంద్రబాబు టార్గెట్గా జరుగుతున్న ఉద్యమాలు. ఇవాళ ఆ రాయలసీమ గర్జన సందర్భంగా చంద్రబాబు బొమ్మ పెట్టి ఏదో తగలబెట్టడాలు, గడ్డి బొమ్మలు తగలబెట్టాలి. ఏమవసరం అది? చంద్రబాబు రాయలసీమ ద్రోహిత రాజశేఖర రెడ్డి అవ్వాలా, లేకపోతే అంతకుముందున్న కాంగ్రెస్ వాళ్ళు అవ్వాల్సిందే కదా. ఏం ద్రోహం ఉంటుంది? ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. ఆయన చేత కావట్లేదు, ఆయన వల్ల కావట్లేదు, మేము చేస్తాం చెప్పండి చాలు. హైకోర్టు రానిలేదు ఆ రోజున. మరి నిద్రపోయాము మనం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అసెంబ్లీలో అడిగిందా హైకోర్టు అక్కడ పెట్టమని? ఈవెన్ కనీసం వాళ్ళు నవరత్నాలు, మాదే బైబులు, మాదే ఖురాను, మాదే భగవద్గీత అని చెప్పారు కదా మేనిఫెస్టో, అందులో ఎక్కడైనా పెట్టిందా? లేదు కదా. అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ ఖర్చు పెట్టడం కంటే 3 ప్రాంతాలు పెట్టాలనుకున్నారు. గుడ్, మేము వస్తేనే చేస్తామని చెప్పండి. ఇప్పుడు చేస్తుంటే బిల్లు ఎవరైనా తీసుకున్నారు? మనమే కదా. అయిపోయిన తర్వాత పెట్టండి. అక్కడ పెట్టడానికి ఎందుకని సుప్రీంకోర్టుకి లెటర్ రాయట్లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు? బీజేపీ కూడా ఇవాళ కూడా మద్దతు ప్రకటించింది కదా హైకోర్టుకి. జనసేన కూడా అభ్యంతరం లేదంటుంది కదా. తెలుగుదేశం కూడా ఇప్పుడు అభ్యంతరం ఉండదు చచ్చినట్టు వీళ్ళందరూ ఉంటాయి కనుక. ఇప్పుడు రాయండి సుప్రీంకోర్టు. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో ఉంది కదా విచారణ. అక్కడ చెప్పండి అవునండి 3 ప్రాంతాలు మాకు హైకోర్టు అక్కడే ఉండాలనుకుంటున్నాం, మేము త్వరలో బిల్లు పెడతామని చెప్పండి అఫిడవిట్లో. చెప్పట్లేదే. పైగా అవతల వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టడం. ఇంకోటి, స్కూళ్ళకి పోయే పిల్లల్ని, కాలేజీలకు పోయే పిల్లల్ని గవర్నమెంట్ ఉంది కాబట్టి, అధికార పక్షం కాబట్టి ఒత్తిడి చేసి తెప్పించుకోవడం. ఇవి మంచో చెడో ఓసారి ఆలోచించుకోవాల్సి ఉంది.